Hi friends, welcome back to Karthik Vlog. Friends, iroju nenu ma vinayadu vala tammudu inka ma yashwantadu fishing ki povutunnam anata. So first time fishing ki povutunnamu. So already ilu okkaru poyiru ilaki experience manam anna experience. So fishing etlu untado akkad em em jarutayi avanni chuddam. So let's watch. So friends, మేమైతే ఇట్ సైడ్ ఎందుకు వచ్చినామంటే, సో ఫిష్ చేపలు పట్టాలంటే ఎర్రలు కావాలన్నమాట వలకి పెడతానికి. సో చేప ఉత్తిగా పట్టదు కదా, సో కుక్కకి బొక్కెలాగో చేపకి ఎర్రలు అలాగా అన్నమాట. సో అవి కోసం ఇట్ సైడ్ వచ్చినాము. మేము ఎర్రల కోసం అంటే దోలాడుతున్నాం, ఇలా దొరుకుతలేవు. ఆల్రెడీ ఇలా ట్రై చేసినాం, అలా ట్రై చేస్తున్నాడు. చేపల కన్నా ఈ ఎర్రలు దొరకడం కష్టం ఉంది, చేపలేమో కానీ ఇంకా చేపల కాడి పోలే. సో ఇది మీరు చిన్న ఉన్నప్పుడు చూసి ఉంటారు, ఒకప్పుడు ఇది మన గమ్మ అనమాట. సో ఇప్పుడు ఎవడు పట్టించుకుంటలే కానీ 5 రూపాయలు పెడితే దొరుకుతుంది. ఇలాంటి గమ్ము దొరికితే అప్పట్లా నీళ్ళు పోసి. సో ఇది ఎంతమంది ఇట్లా నాలుగు ట్రై చేసి దీన్ని గమ్ము లెక్క వాడుకురు ఒకప్పుడు, అంటే అతుక్కోకపోతుండే అది వేరే విషయం కానీ. సో మాకు డిసప్పాయింట్మెంట్ అవుతుంది, ఎర్రలు దొరకలేవు. వి విల్ ట్రై అండ్ వన్ డే వి గెట్ సక్సెస్ కాదే, కానీ అందుకని దోలాడతాం. అరే వాళ్ళు ఇలా దోలాడు రేగా. ఇదైతే ఈ గమ్మున అయితే ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేసారో వాళ్ళు కమెంట్ చేయండి. ఈ గమ్తో అత్త పెట్టుకున్న వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది మా ఊరి వాగ్ అనమాట. సో ఇక్కడనే మనం ఫిషింగ్ చేయబోతున్నాము. ఈ సౌండ్కి మీకు వినబడుతుందో లేదో నాకైతే తెలియదు. సో చూసారు కదా, ఇప్పుడు పోయి మేము ఫిషింగ్ చేస్తున్నాం. నడురా వేయ్, ఇది దాటాలంటేనే భయంగా ఉంది. మొత్తం పాకులు ఉంది అనమాట. ఇక్కడ ఉరుక్కుంటాం, మెల్లగా పోతున్నాం అనమాట. జారిపోయాం అనుకో జారిమిఠాయి అవుతాము, జారిపోయాం అనుకో జారిమిఠాయి అవుతాము. సో తామర పూలు చాలా బాగున్నాయి, చిన్న చిన్న చేపలు లోపల ఉన్నాయి. మీకు కనబడే మాకు కనబడతాయి, జూమ్ చేసి చూపెడతా ఒక్క నిమిషం. సో కనబడుతున్నాయి, ఎంతో బాగా కనబడుతున్నాయా. సో క్రేజీగా ఉందన్నమాట. అరే పువ్వు ఎందుకు రా, మీ పిల్లకి ఇస్తావు వినయ్. సో తన గర్ల్ ఫ్రెండ్ కోసం మా వినయ్ గారు ఏదైనా లోటస్ ఫ్లవర్ని చంపుకోడు. సో ఫ్రెండ్స్, ఇగో మా దగ్గర మా ఓన్లీ ఒక అడుక్కొని వచ్చినాం అనమాట ఫిషింగ్ స్టిక్. సో మాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది, మా ఓన్ దగ్గర ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఫిషింగ్ స్టిక్తో ఇప్పుడు ఫిషింగ్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ దీనికి ఒక పురుగు వేసినాం తెలుసు కదా, చేపలు ఎట్లా పట్టాలో స్పెషల్గా మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్ వాళ్ళకి దోపేయడమే, ఇక దోపేస్తున్నాం. రేయ్ పెద్ద ఫిష్ పడాలని కోరుకోర్రా. సో చాలా దూరం వేయాలన్నమాట, దగ్గర వేసి అనుకో. సో ఏం లేదు, ఈ స్టిక్ కూడా చాలా చూసానికి చాలా ఈజీగా అనిపిస్తుంది స్టిక్, కానీ దీన్ని తిప్పుతుంటే చాలా డిఫరెంట్, ఇక్కడ తప్పు ఉందన్నమాట. కట్టే పట్టుకొని గుర్తు అయిపోరా ఇది అంతే విషయం ఎందుకు అనిపిస్తుంది, కానీ దీనికి పాటు ఉంటుంది పాసిగా కానీ జరా ఫిషింగ్ చేస్తుంటే మనకు ఫీలింగ్ ఉంటుంది ఫిషింగ్ చేస్తాం. ఇక చేప రాగానే గిర్ర గిర్ర నింపాలి, ఇది కనబడుతుందా. ఇది అంతా రొటేట్ చేయాలి ఇట్లా, ఇది ఇట్లా ఇట్లా రొటేట్ చేస్తే మీదకి వస్తుంది, అట్లా రొటేట్ చేస్తే మీదకి వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం కొత్త టెక్నిక్ వాడుతున్నాం ఫిషింగ్కి, ఎవరు ఇంతవరకు వాడలేరు, మేమే ఫస్ట్ టైం వాడుతున్నాం. చూసి కదా ఈ రాడు. సో గోప్రో లోపల ఫిష్లు ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఫిష్లు ఉండాలి లోపల, అర్థమవుతుందా మీకు. ఇలాంటివి ఎప్పుడు ఫిషింగ్ పోతాము అట్టుకోవాలి. సో మనం ఇప్పుడు లోపల వ్యూ ఎట్లుందో చూస్తున్నాం. సో వినయ్ ట్రారా అలా వ్యూ పెట్టి లోపల ఇట్రా. Thank you.
అరే వినయ్ తింటుందన్నావు పడ్డదన్నావు ఏంద్రా మీరు మీ గురించి నేను వస్తే ఇడ అసలు వీళ్ళు నాకు పెద్ద పెద్ద ఎలిగేషన్లు అంటే ఎట్లా చెప్పేసిరు అంటే అనాడి ఇట్లా గాలం ఏమైనా చేప వచ్చి తింటేస్తా అన్నా నువ్వు ఖాళీ వచ్చేసే అన్నాడు అర్ధగంట అవుతుంది ఒక్క చేప కూడా లేదు ఇంకా కాల్చుకొని తిందామని ఉపకారం తెచ్చుకున్నావు ఇంకా కాల్చుకొని తిందామని ఉపకారం తెచ్చుకున్నావు భయా ఒకసారి నీ ఫేస్బుక్ పెట్టు భయా సిగ్గుడు అడ అర్థం చెప్తాం కన్నా ఒక్కటి అర్ధగంట నుంచారా నిజంగా చేపలు పట్టాలంటే పేషెన్స్ కావాలి మస్తు ఒర్రొద్దు మళ్ళీ మెయిన్ అదిగా మనకి ఈ రాని పైన ఎవరకుండా ఊకోవాలంటే దానికి తోడు ఇగో క్లైమేట్ మొత్తం వానమ్మగులు అవుతుంది అన్ని అడ్డంకులు అవుతున్నాయి కానీ ఇది చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ మా ఊళ్ళు ఇంత చక్కని అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది చూడండి కావాలండి క్రేజీ అనిపిస్తుంది వ్యూ అయితే సో ఫ్రెండ్స్ లొకేషన్ మారింది అనుకుంటున్నారా సో నిన్న మేము మస్తు ట్రై చేసిన మా ఊళ్ళరా చేపలే పడతలేవాడ సో అందుకని షాక్ పెట్టి వచ్చినాం సో అక్కడ 420 దొరికినాయి అనమాట 20 దొరికినాయి దాన్ని ఇప్పుడైతే మా ఊళ్ళు సాఫ్ చేస్తుండు కాల్చుకొని తింటున్నాం మేమైతే ఇప్పుడు మా దోశలను రండిరా అంటే రాలేరు ఇప్పుడు చూసి ఇక ఏడుస్తారు ఇక చూడు రే మా వాడు సాఫ్ చేస్తుండే ఇక సాఫ్ చేసుకున్నాక ఇక పోయినారా ఉప్పు పసుపు పోయినా ఇక ఉప్పు పసుపు కారం తెచ్చుకొని మంట పెట్టుకొని ఇక కాసుకొని తినడే ఇక ఆ వీడియో కూడా చూపెడతా ఇది ఎక్కడ అంటే తెలుసు మీ అందరికి ఇక షామిర్పేట్ అసలు పడుతుంటే తీసేది ఉండేదా కానీ మేము అదే మొత్తం ట్రాన్స్లు ఉండేదన్నమాట మొత్తం చేపల ట్రాన్స్లా ఇట్లా వేస్తుంటే ఇట్లా పడుతున్నాయి అందుకని లైన్ 20 దొరికింది అనమాట స్టార్టింగ్ లో అసలు ఫస్ట్ లో ఎండ పూట వాటర్ దీంట్లో మీకు ఒక సజెషన్ కూడా ఇస్తా ఏంటంటే పొద్దుగాల ఎండ పూటనైతే రాకండి ఓన్లీ సల్ల పూట రండి లేదంటే మార్నింగ్ 6కి రండి లేదంటే ఈవినింగ్ 6కి రండి అప్పుడు బాగా దొరుకుతాయి పొద్దున్న నుంచి ట్రై చేసి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి పడుతున్నాయి జర సల్లగా ఉంది బయటకు వచ్చినాయి కదా అండ్ ఇంకో టిప్ ఏంటంటే మీరు అసలు ఎర్రలు లేదు అసలు చేపలు పట్ట మీకు రాకండి వేస్ట్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం నిన్న మాకు అదే జరిగింది మా ఊళ్ళరా ఎర్రలు లేవు ఏం లేవు ఇక పడదామంటేనేమో అవి దొరకలేవు ఎర్రలు నోరకేమో దొరకలేదు ఈరోజు జర ఎర్రలు జమ చేసుకొని తీసుకొని వస్తే ఇక లైన్గా 20 పడ్డాయి సో ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాం వేరే వాళ్ళు ట్రై చేస్తారు మేము ఇక్కడ అడుగుతున్నాము అరే బాగా అరే కాచుకొని తింటే మన దోశలు ఏడవాలి మా వాడు సాఫ్ సాఫ్ ఇలా బాగా పేరు మొత్తం సాఫ్ మంచిగా వేసేస్తుంది మా వాడు చిన్నగా తర్వాత కాసుకునేటప్పుడు చూస్తాం సూపర్ తా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇగో మంటకైతే రెడీ చేసుకున్నాం చేపలు ఆడున్నాయి మిగతా ఇగో ఇంకా చేపలు ఆడున్నాయి చూపెట్టుకోరావు మిగతా చేపలు సో మా ఊరు కష్టపడి దీనికి ఫస్ట్ కారం మొత్తం మంచిగా మసాలా తీసాలు వేసిన మా వినయ్ బ్రదర్స్ సో మంట పెట్టేసినాం ఫ్రెండ్స్ ఖాళీ సో ఫ్రెండ్స్ చూడండి మంచిగా మా దోసకాయలు రాలేరు వాళ్ళందరు పుల్లుకొని రాలే చూడు రే చేపలు కాల్చుకొని తింటున్నాం మంచిగా చూడరా దోస్తులు ఈరోజు మనం చేపలు కర్రీ చూడండి ఫ్రెండ్స్ చూడు అంట మాడిపోతుంది అరే ఇక పెద్ద పెట్టురా పెట్టి పెట్టరా కట్టె కూడా ఫ్రెండ్స్ మంచిగా కాల్చుకుంటున్నాం ఇది మా ఇది మెయిన్ గా మా యశ్వంత్ గారికి చెప్తున్నా అరే సూర్ అరే రమ్మంటే రాలేవు 2 సార్లు దోకా ఇచ్చిండు మా యశ్వంత్ గారు కాల్చుకొని మంచిగా తింటున్నాం మేమైతే వినయ్ ఏమంటారా అంతే అన్న ఏమంటారా అయిపోయింది అయిపోయిందా
ఫ్రెండ్స్ ఈ ఈ శంఖాలు జ్ఞాపకం ఉన్నాయి. అసలు మీకు చిన్న ఉన్నప్పుడు అయితే ఇవి చాలా ఉత్తుండే. ఇప్పుడు అంటే విజిల్స్ వచ్చినా కానీ ఒకప్పుడు విజిల్స్ మాకు ఇలాంటివి ఈ రెండు ఏళ్ళ మధ్యలో పెట్టి విజిల్ వేస్తుంటే ప్యూర్ వాయిస్ వస్తుంది అనమాట. ఎవరెవరైతే ఇలాంటి ట్రై చేశారో దీంతో విజిల్ ఊపారో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సగం తినేసినాము, జస్ట్ కొంచెం ఉంది. అంటే తినే టైంలో వీడియో ఎందుకు తీయాలి అని చెప్పి లాస్ట్ తీస్తున్నాము. చాలా బాగుంది. అంటే మసాలా అంటే చేపల మసాలా కూడా తెచ్చుకున్నాము. అట్లా అయ్యి బాగా అనిపిస్తుంది. అరే యశ్వంత్ జాగ్రత్త చూడు, రమ్మంటే రాలేవు, మిస్ అయిపోతున్నాను. ఫ్రెండ్స్ పెరిగిటే తినండి. అది ఎట్లా తింటారా ఫ్రెండ్స్? నాలుగైతే వండుకున్నాం, మిగతా ఇక ఇంటికి కొంచెం పోతున్నాం. సో చాలా దొరికినాయి అనమాట ఈరోజు. ఫిషింగ్ చాలా మంచిగా అనిపించింది షార్పేట్ చెరువులో. సో చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఫిషింగ్ చేస్తుంటే చాలా టైంపాస్ అవుతుంది. మాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎట్లా అనిపించింది రా? చాలా బాగా అనిపించింది అన్న. టైంపాస్. సో మీకు టిప్ ఏంటంటే ఆ ఎర్రలు తీసుకొని వండి చేపలు పట్టాలంటే జల్దీ, లేదంటే చేపలు దొరికనే దొరికాయి. ఆ ఎర్రలు లేనిది అదైతే ఫిక్స్. మేము ఎందుకంటే నిన్న ట్రై చేసినాము, దొరకలే. అందుకని ఇక్కడికి వచ్చి ట్రై చేస్తే చూశారుగా ఎన్ని దొరికినాయో. సో వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో బాయ్. ఫ్రెండ్స్ సో ఇంకా ఆడు ఉన్నాయి. ఎందుకు తీరా అన్ని దిష్టి పెడతాడు యశ్వంత్ గారు చూసి. యశ్వంత్ చూడరా, రే చూడరా, చూడు చూడు, రమ్మంటే రావు కదా రెండు రోజుల నుంచి.